ఇదిగో ఏమండి ఇది వినారండి ఇదిగోండి ఏమండి ఏమండి ఆ ఏంటి అరుపులు ఇందాక టీవీలో చెప్పారు కొలని జడ్జి గారు అమ్మాయి కోట్ల గెలిచింది తొలికేసు ఆ గెలిచింది తొలికేసు విన్నాం ఫోన్లో చెప్పారు అంతే కాదండి చూడండి లాపాస్ అవుతమే కాదు కోటుకి పిండి అడ్డుకుంటుంది చూసుకొని ఏడవండి లాపాస్ అవుతమే కాదు కేసు గెలిచింది ప్రయోజకరాలైంది ఏం ప్రయోజకత్వం పాము పాము అని వాడిని భయపెట్టిందిట గారడి విద్య లా కాదు అదవు కాదు పైగా నా కూతురని చెప్పారట బ్లడీ డామ్ ఇన్సల్ట్ ఈవిడి గారి తెలివితేటలకి ఆ కరుకు దేరిన టోకరాగాడు వాడెలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు జంతికలు వేస్తున్నారా కావాలంటే మైసూర్ పాకం కూడా పోసి అభివరించండి అందరికి పంచండి కానీ పిల్లనంత పవడక్కర్లేదు ఆ క్షీణం దట్స్ మై గర్ల్ మే ఐ కమ్ ఇన్ మేడం సారీ అండి డైరీ రాసుకుంటున్నా ఐదు నిమిషాల్లో అయిపోతుంది వెళ్ళిపోతా నో 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 ప్రాబ్లం ఐదు నిమిషాలు కాదు అరగంట కూర్చో ఏం పర్వాలేదు మై రూమ్ ఇస్ యువర్ రూమ్ ఇస్ మై రూమ్ జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం చూసావా అసలు ఫైల్ మర్చిపోయాను నో 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 నువ్వు లేవద్దు కూర్చో నేనే తీసుకుంటా దేవుడా ఇంకోరి డైరీలో ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు నేనేం చదవలేదు నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా అంతే దట్స్ ఆల్ ఏం చదవకపోతే ఇదిలా తెలిసింది గుమ్మడికాయల దొంగ గారు గోపాలం నువ్వేం చేయబోతున్నావో తెలుసు తెలుసు నాకు నీ మనసు స్వామి ఎంత ఇష్ట దైవానివైనా మరీ ఇలా పడక గదిలోకి వచ్చి పరిహాసాలు నేను నీ గదిలోకి రాలేదు నీ మదిలోకి వచ్చాను ఆ బావగాడి ముద్దు మర్చిపో లేకపోతే నీ మనశ్శాంతి కష్మలం అయిపోతుంది కుదరదు ఇతరుల డైరీలు చదవడం తప్పు అది ఇతరులు కాదు నా పెళ్ళాలు తప్పేమి లేదు అలా కాని
I mean, you see, Radha. Appo! ఇది లోపలే రా పిచ్చి సన్నాసి. కోపం నాకు రావచ్చు. తెల్లం డైరీ మొగుడు చదవటం తప్ప నేరమా? ఆలుమగల మధ్య సీక్రెట్ లేవిటని దానికింత రాద్ధాంతం ఎందుకని? రాద్ధాంతం చేస్తున్నది నువ్వే. చేసేవ లాభం ఒక్క మాట బదులు పలకదు. నువ్వు మాటి మాటికి హారం కొడుతున్నావు మరి. ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు. ఎంచేత? నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు. నేను తప్పు చేయలేదు. ఇది ఇంకో తప్పు. ఆయన గోపాలం చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా. మనశ్శాంతి, క్షేమం, లాభం. లోకమైపోను. ఆడదానికి అంత పంతం అయితే నీ కర్మ ఎదురుగా చూసుకో. షూర్, విత్ ప్లెజర్. ముందుగా వెనక అడ్డంగా ఐ ముల్లగా రండి. రైట్ బాయ్. ఎవడు వాడు? ఏమో తెలీదు, మా బావ అనుకున్నా. తెలియకుండానే వెనకాల సీట్ మీద ఎక్కావా? ఎక్కాకే పరిచయం అయింది. మంచివాడే, ముద్దడగలేదు. వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా? తెలీదు, వెనక్కి కూర్చున్నా. నీకు ఇది ధర్మం కాదు. నీకంతకన్నా కాదు. ఇందులో ఏమి నేరమని నీ దగ్గర నాకు తెలియకూడని రహస్యాలు ఏమిటని? అరచేతి గీతల్లో అన్ని తేట తెల్లంగా. హాయ్. అరచేతిలో ఉన్న గీతలో నీకు తెలుసు, వాటి అడుగులో ఉన్న రక్తనాళాలు, వ్యక్తుల గురించి నీకేం తెలుసు? అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమున్నాయని? చోళీకే పిచ్చ క్యా బయట చాటున కంటికి కనిపించని దిల్ కూడా ఉంటుంది. ప్లీజ్, రైక వెనకాల మనసు కూడా ఉంటుంది. నీకు నా ఒళ్ళే తెలుసు. ప్రతి మనిషికి దేహం లోపల ఒక దేవుడు ఉంటాడు, ఒక దీపం ఉంటుంది. దేహాన్ని బట్టలు లేకుండా చూసి ఉండొచ్చు, కానీ మనసును ఎవరు బట్టబయలు చేయరు, చేయలేరు. ఆడైనా మగైనా దేవుడైనా దయ్యం. అంత మాట అనేసింది ఆవిడ. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఆ తర్వాత అక్కడ కూర్చోవద్దు. ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం. లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నాను. మరే సినిమాలో చూశాను, జమున తల్లింది కదూ. జమున కాదు, సత్యభామ. ఇది సత్యభామ కాదు, రాధ. తన్నినా పర్వాలేదు. ఆలోచిస్తే నాదే తప్పనిపిస్తోంది. ఒప్పేసుకుంటాను, ఈ తప్పుకి తిట్ల కన్నా తమిళే బెటర్. అలా అన్నావు, బాగుంది. థ్యాంక్ యూ. నువ్వు తన్నలేదు భామ, నేను తగిలాను. సారీ అండి, నిజంగా సారీ. నేను కూడా సారీ, వెరీ వెరీ, ఇంకా వెరీ సారీ. నేనే సారీ, టూ మచ్ గా వాగి మిమ్మల్ని బాధ పెట్టాను. బాధ అనకూడదు రాదా, బాధ అనాలి. నేను బాధే అంటాను. రైటో, అలాగేను. అయితే మన సంధికి గుర్తుగా ఒక్క